ప్యారిస్ లోని లూవర్ మ్యూజియంలో ఉండే ప్రఖ్యాత మోనాలిసా చిత్రపటంపై నిరసనకారులు సూపును చల్లారు. ఫ్రాన్స్ రైతులకు న్యాయం చేయాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ పర్యావరణ ఉద్యమకారులు ఈ చర్యకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మ్యూజియం నుంచి సందర్శకులను బయటకు పంపివేశారు. ప్యారిస్లోని ప్రఖ్యాత లూవర్ మ్యూజియంలో మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. లియోనార్డో డావెన్సీ చిత్రీకరించిన ప్రసిద్ధ మోనాలిసా చిత్రపటం మీద ఇద్దరు మహిళలు సూప్ను చల్లారు. వారు పర్యావరణ ఉద్యమకారులని తెలిసింది. స్థిరమైన ఆహార వ్యవస్థ దిశగా చర్యలు తీసుకోవాలని నిరసనకారులు నినాదాలు చేశారు. మోనాలిసా పెయింటింగ్కు గాజు కవచం ఉండటంతో ఏ హాని కలగలేదని మ్యూజియం అధికారులు తెలిపారు. వేతనాలు, ఇతర సమస్యలకు సంబంధించి ఫ్రెంచ్ రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా కొందరు పర్యావరణ ఉద్యమకారులు లూవర్ మ్యూజియం వద్దకు వచ్చి నిరసనలు తెలియజేశారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిని దాటి వెళ్లిన ఇద్దరు మహిళలు సూప్ ఉన్న పాత్రలను మోనాలిసా చిత్రపటంపై విసిరారు. పెయింటింగ్ ముఖ్యమా, ప్రజలకు స్థిరమైన ఆహారం ముఖ్యమా అంటూ ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో రైతులు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటోందని, వ్యవసాయం కుంటుపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం మ్యూజియం సిబ్బంది మోనాలిసా చిత్రపటం వద్దకు ఎవరూ చేరుకోకుండా ప్యానెల్స్ ఏర్పాటు చేసి సందర్శకులను బయటకు పంపించారు. గతంలో కూడా లూవర్ మ్యూజియంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. 2022 మే 30న పర్యావరణ ఉద్యమకారులు కాలుష్యానికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ మోనాలిసా చిత్రపటంపై కేకును పూశారు.